వినియోగించే పెట్రోల్ కు ధనవంతులు శ్రీమంతులు విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళు ప్రయాణించే ఎయిర్ బస్సు విమానాలకు పెట్రోల్ యొక్క వ్యాటు 16% ఉండే. విమాన ప్రయాణికులు అనేవాడు ధనవంతుడు, విలాసవంతమైన జీవితం గడిపేవాడు మాత్రమే విమానాలలో ప్రయాణిస్తాడు. అలాంటి ధనవంతులు జిఎంఆర్ వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చడానికి 16% విమానాల ఇంధన ఛార్జీని వసూలును 1% తండ్రి కొడుకులు కలిసి తగ్గించారు. ధనవంతుల దగ్గర 16% వసూలు చేయాల్సిన వ్యాటును 1% తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 300 నుంచి 500 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న జిఎంఆర్ సంస్థకు, అదేవిధంగా విలాసవంతమైన జీవితం గడిపే ధనవంతులకు మాత్రమే. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, పేదోడి రవాణా సౌకర్యమైన పేదవాడు వినియోగించే 100,000 మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఉపయోగించే డీజిల్కు 27% వ్యాట్ పన్నును వసూలు చేస్తున్న మీరు గాల్లో తిరిగి గాలి మోటార్లలో తిరిగి గాలికి సంపాదన సంపాదించే వాళ్లకు 16% నుంచి 1% తగ్గించినవంటే నిన్ను ఏమనుకోవాలని చెప్పి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రయాణ సౌకర్యమైన పేదల వాహనమైన ఎర్ర బస్సుకు వ్యాటు 27% నుంచి 1% డీజిల్ మీద తగ్గిస్తే 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి అదనంగా నిధులు మిగులుతాయి. ఈ 700 కోట్ల రూపాయలు ఇందులో మిగిలితే 800 బస్సులను వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్తవి కొనుక్కోవచ్చు, నష్టపోకుండా చూడవచ్చు. ఇదే కాదు, ఈ ఆర్టీసీలో బస్సుల రిపేర్ల కోసం కొనుగోలు చేస్తున్న ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 నుంచి 150 కోట్ల రూపాయలు పన్ను ముక్కుబిండి వసూలు చేస్తుంది. అదొక 150 కోట్లు, ఇదొక 700 కోట్లు, దాదాపుగా 850 కోట్లు ప్రభుత్వం ఉత్త పుణ్యానికి ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. ఇదే కాకుండా వికలాంగులకు, పేదోళ్లకు, విద్యార్థులకు బస్ పాసులకు మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు ఆదేశాలను అనుసరించి వాళ్ళ దగ్గర తక్కువ ఛార్జీలకు వాళ్ళు బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రయాణికులకు ఇస్తున్న సబ్సిడీని, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కింద ఆర్టీసీ చేత వాళ్లకు మినహాయింపులు ఇప్పించిన పన్ను దాదాపుగా 700 కోట్ల రూపాయలు. అంటే 800 కోట్ల రూపాయలు పన్నులు, 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి చెల్లించకపోవడం వల్ల 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయల అదనపు భారం ఈరోజు ఆర్టీసీ మీద పడ్డది. ఈరోజు కార్పొరేషన్ ఎందుకు దివాలా తీసిందంటే డీజిల్ మీద 27% పన్ను వసూలు చేయడం వల్ల దివాలా తీసింది. బస్సులకు సంబంధించిన స్పేర్ పార్ట్ల కొనుగోళ్లలో అదనపు పన్ను వసూలు చేసినందుకు 150 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డది. బస్సులలో ప్రయాణం చేసే వాళ్లకు బస్ పాసుల మినహాయింపుల చెల్లింపులు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల దాదాపుగా 700 కోట్ల రూపాయలు వాళ్ళు బకాయి పడ్డారు. అంటే సంవత్సరానికి 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించకపోవడం వల్ల ఈరోజు రవాణా సంస్థ దివాలా తీసింది. మరి నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు అన్నారు సంవత్సరానికి 1400 కోట్ల రూపాయలు కార్మిక రవాణా సంస్థ నష్టపోతుందని. 1400 కోట్ల రూపాయల నష్టానికి కారణం నీ ధనదాహం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల 1500 నుంచి 1600 కోట్ల రూపాయల నష్టం కార్మిక శాఖకు కానీ ఈ ఆర్టీసీలో ఉండే ఈ మొత్తం మేనేజ్మెంట్కు ఈరోజు నష్టం జరుగుతుంది. అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం వేసిన అదనపు పన్నుల వల్ల, అదేవిధంగా చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించకపోవడం వల్ల
ఈరోజు ఆర్టీసీకి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చడాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రైవేటీకరణ చేస్తా అంటుండు. నేను ఇవన్నీ వివరాలు ఎందుకు చెప్పినా అంటే దీని నష్టాల ఊబిలోకి నెట్టి ఈ నష్టాలను భరించాలంటే మా వల్ల కాదు 50% ప్రైవేటీకరణ చేయాలి అనే ఒక కొత్త వాదాన్ని చంద్రశేఖరరావు గారు నిన్న తీసుకొచ్చారు. ఇది ఇప్పటికిప్పుడు కేసీఆర్కి వచ్చిన ఆలోచన కాదు. గత 4 సంవత్సరాల క్రితమే గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అనే కంపెనీ చైనాకు సంబంధించిన కంపెనీతో ఒప్పందాలు చేసుకొని ఈ సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేసి ప్రైవేటీకరణ లాభాలలో నడిచే రూట్లను అన్నిటిని కూడా ఈ సంస్థ తీసుకొని ప్రతి కిలోమీటర్కు మేము ఇంత వసూలు చేసుకుంటాం, మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదని ప్రైవేటు బస్సులను ప్రైవేటు సంస్థ కట్టబెట్టాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వము గోల్డ్ స్టోన్ కంపెనీ యాజమాన్యం చేసింది. ఇది ముందుకు సాగుతలేదని సాగునీరు తాగునీరు రాష్ట్రంలో అన్ని రకాల టెండర్లలో కీలక వ్యక్తిగా చక్రం తిప్పిన వ్యక్తి ఈ గోల్డ్ స్టోన్ కంపెనీని కొనుగోలు చేసింది ఈరోజు. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ కంపెనీలో ప్రవేశించిండో కేసీఆర్ యొక్క ప్రణాళిక వాయు వేగంతో రాకెట్ వేగంతో ముందుకు పోయింది. ఇవాళ ఆ సంస్థ ఖచ్చితమైన మెగా ప్రణాళికతోని ముందుకొచ్చి వ్యూహాత్మక ఎత్తుగడతోని మెగా పెట్టుబడులతోని మెగా ప్రణాళికతోని ఈ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చంద్రశేఖరరావు గారిని ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకున్న తర్వాత ప్రైవేటీకరణ అనే అంశం ముందుకొచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు ఎవరికి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రణాళికలన్నీ ఎక్కడ రచిస్తుండ్రు, ఎవరిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తుబడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే పక్క ప్రణాళికతో ప్రవేశమైన మెగా ప్రణాళికను అమలు చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు కంకణబద్ధుడై ముందుకొస్తున్నాడు. ఈ ప్రైవేటీకరణ ఆలోచన ప్రైవేటీకరణ ఉద్దేశం ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సంస్థ కప్పచెప్పడానికి మొదటి ఎత్తుగడ. రెండవ ఎత్తుగడ, గత 4 సంవత్సరాలలో ఆర్టీసీకి అత్యంత ప్రాధాన్యతమైన కూడుకున్న ఏరియాలలో చాలా విలువైన భూములు ఉన్నాయి. మీరు గౌలిగూడ బస్టాండ్ తీసుకోండి, ఇంబ్లమన్ బస్టాండ్ను తీసుకోండి, లేకపోతే జూబ్లీ బస్టాండ్ను తీసుకొని జిల్లాలలో జిల్లా కేంద్రాలలో కానీ ప్రధాన కూడళ్లలో ఎకరాల కొద్ది భూమి ఉన్నది. ఈ భూములనన్నింటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు మల్టీప్లెక్స్లు షాపింగ్ మాల్లు పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి లీజ్కి ఇచ్చిండ్రు. 50,000 కోట్ల రూపాయల ఆస్తులను కేసీఆర్ చుట్టాలు లీజుల పేరు మీద ఇవ్వాల ఆర్టీసీ భూములను ఆక్రమించుకున్నారు. కరీంనగర్ చౌరస్తల ప్రతిమా బిల్డింగ్ ఎట్లకెళ్ళి వచ్చింది, నిన్న వాళ్ళు చెప్పిన ఆర్టీసీ సంబంధించిన గౌలిగూడలో 4 ఎకరాల భూమి టీఆర్ఎస్ ఎంపీ తీసుకున్నాడు అని కార్మికులు చెప్పారు. ఇవాళ ఎకరాల కొద్ది 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను లీజుల పేరు మీద ప్రైవేట్ వ్యక్తులతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పిపిపి మోడల్లో 1,000 కోట్ల రూపాయల ఆస్తులను కేసీఆర్ చుట్టాలు కేసీఆర్ బంధువులందరూ కూడా లీజుల పేరు మీద తీసుకున్నారు. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ యజమాన్యాన్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను ఎన్నిటిని పిపిపి పేరు మీద మీరు టెండర్లు పిలిచినరు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినరు, అవి ఏ ఏ సంస్థలకు ఇచ్చారు, సంస్థల యొక్క యాజమాన్యాల వివరాలను బయట పెట్టాలి ఆర్టీసీ యజమాన్యము. దాంతో కేసీఆర్ కేసీఆర్ బంధువులు 1,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టినరు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఇవాళ 3 రకాల ప్రణాళికలతోని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈరోజు ఆర్టీసీ కార్మికుల నిండా ముంచడానికి ముందుకొస్తుండు. ఒకటి, పన్నుల రూపంలో 27% డీజిల్ మీద పన్నులు మోపడం ద్వారా ఆర్టీసీ నట్టి విరిచిండు. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ కొనుగోలు విషయంలో వ్యాట్ వేయడం ద్వారా వాళ్ళ మీద జిఎస్టీలు స్టేట్ జిఎస్టీ ఇవన్నీ మోపడం ద్వారా అదనపు భారం పడ్డది. ఆర్టీసీ మీద
ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల చెల్లింపులు చేయకపోవడం వల్ల ఈరోజు ఆర్టీసీకి నష్టం జరిగింది. రెండవది, ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సంస్థకు ప్రైవేటీకరణ పేరు మీద ఆర్టీసీని అప్పచెప్పి ఇంకా మిగిలిన వేల కోట్ల రూపాయల భూములను కూడా వాళ్ళని కట్టబెట్టడానికి ఈరోజు ముందుకొస్తుంది. మూడవది, సమ్మెను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలను తొలగించిన అని కేసీఆర్ గారు చెప్తుండు. రెండు రోజులు రాకపోతేనే ఎస్మా ప్రయోగిస్తా అన్న ముఖ్యమంత్రి గారు, 6 సంవత్సరాల నుంచి మీరు సచివాలయానికి రాలేదు, మీ మీద పీడీ యాక్ట్ పెట్టాలనా నేను అడుగుతున్నా. చట్టబద్ధమైన సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుల యొక్క హక్కును రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న కార్మికుల మీద ఎస్మా ప్రయోగం చేసి ఉద్యోగాలను తొలగించేసిన అని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. మరి ప్రజలు ఎన్నుకొని సచివాలయానికి రావాల్సిన మీరు 6 సంవత్సరాల నుంచి సచివాలయం వైపు కూడా తిరిగి చూడలేదు, మీ మీద పీడీ యాక్ట్ పెట్టి అండమాన్ జైల్లో పెట్టాలని అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు నువ్వు సగం మంది సగం 50% ప్రైవేటీకరణ చేస్తే సంస్థలో ఉన్న 50,000 మంది ఉద్యోగస్తులను 25,000 మందిని తొలగించాలి. 25,000 మందిని తొలగిస్తే గగ్గోలు అవుతుంది. కాబట్టి సమ్మెను అడ్డం పెట్టుకొని పండుగ పూట సమ్మె చేసినని ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేసి మిగతా కొద్ది మందిని అదిరిచ్చో బెదిరిచ్చో లొంగ తీసుకోవాలని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ తాగునీరు సాగునీరులో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తులు రవాణా శాఖలో కూడా దూరి ఈరోజు దీన్ని మొత్తం కబలించాలని చూస్తున్నారు. ఒకప్పుడు భారతదేశానికి వ్యాపారం ముసుగులో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంతో మొదలుపెట్టి దేశాన్ని కబలించారు. చివరికి తెల్లదొరల పేరు మీద ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పాలించారు. దానికోసం విముక్తి కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే భారతదేశాన్ని కబలించిందో ఇవాళ చంద్రశేఖరరావు గారిని ప్రసన్నం చేసుకుని ఒక కార్పొరేట్ కంపెనీ తెలంగాణను కబలిస్తుంది. తెలంగాణ మొత్తం మేఘావృతమై కమ్ముకుంటుంది. దీని నుంచి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ దట్టమైన మేఘాలను మెగా ప్రణాళికతో వచ్చి కబలించాలనుకుంటున్న సంగతిని తెలంగాణ సమాజం కార్మికులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కార్మికులు చట్టబద్ధంగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి అధికారికంగా ఎన్నిక కాబడిన కార్మిక సంఘమే సమ్మెకు పిలిపించింది. అందరు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతుంది. ఇది కేసీఆర్ జాగీర్ కాదు, కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు. తెలంగాణ ఆర్టీసీ అనేది ఒక సర్వస్వతంత్ర కార్పొరేషన్, ఒక కంపెనీ. కంపెనీకి యాజమాన్యానికి కార్మికులకు మధ్య జరిగిన వ్యవహారాలలో వచ్చిన సమస్యల్ని తక్షణమే చర్చించాలి. చంద్రశేఖరరావు గారికి ఢిల్లీకి వెళ్ళి మోడీని, అమిత్ షాను, రాజ్నాథ్ సింగ్ను కలుసుకొని వాళ్ళ మీద విచారణకు రాబోతున్న కేసుల పట్ల వ్యవహారాలు చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి సమయం ఉంది. కానీ 35 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి ఒక్క క్షణమైనా ఎందుకు చర్చించలేదని నేను అడుగుతున్నా. ఇలా పండుగ ముందల దసరా ముందల కార్మికులు సమ్మె చేస్తారా? పేద ప్రజలకు ఇంత అసౌకర్యమని ముఖ్యమంత్రి గారు అంటారు. అదే ప్రశ్న నేను కేసీఆర్ని అడుగుతున్నా. పేద ప్రజలకు అసౌకర్యం కలిగించే సమ్మె నోటీస్ 35 రోజుల ముందు ఇచ్చారు. ఒక్క కంటైనా నువ్వు సమయం కేటాయించి కార్మిక సంఘాలను, కార్మిక నేతలను పిలిచి దసరా అయిపోయే వరకు వాయిదా వేసుకొని మేము చర్చిస్తామని ఒక్క క్షణమైన ఎప్పుడైనా మాట్లాడినామా అని అడుగుతున్నా. గతంలో సకల జనుల సమ్మెప్పుడు వాళ్ళు వీరుల్లాక, శూరుల్లాక, పోరాట యోధుల్లాక నీకు కనిపించదు కదా. ఇవాళ కుక్క తోకల్లాక, లేకపోతే నీ బానిసల్లాక, ఉపాధి హామీ కూలీలలాక, నీ ఫామ్ హౌస్లో పడుండే నీ జీతగాళ్ళలాక కనిపిస్తున్నారా ఆర్టీసీ కార్మికులు అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు తొలగిచ్చేస్తా అంటున్నావు. అంత ఆశామాషిగా నీ చేతులుందా? నీ ఇంట్లో నీ కొడుకుకు, నీ అల్లుడికి ఉద్యోగాలు లేకపోతే 6 నెలలు కూడా ఆగలేదు. గవర్నర్ వచ్చిన 5-6 గంటలు కూడా ఆలస్యం చేయలేదు. అప్పటికప్పుడు వెళ్ళి అల్లుడికి కొడుకుడికి మంత్రివర్గ విస్తరణ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టినావు కదా. ఇవాళ 50,000 కుటుంబాలను రోడ్డుకి ఇడిస్తే చూస్తూ ఊరుకుంటారా తెలంగాణ సమాజము? తెలంగాణ సమాజాన్ని దసరా ముందల
ప్రయాణికులకు అసౌకర్యాన్ని కల్పించారు కాబట్టి కార్మికుల మీద మీరు వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, కార్మికులు ఉన్న బలంగా సమ్మెకి వెళ్ళలేదు, ఉన్న బలంగా మెరుపు సమ్మె చేస్తే కార్మికుల తప్పు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అధికారికంగా ఎన్నికైన కార్మిక సంఘం ప్రభుత్వంతో పదే పదే చర్చల కోసం ప్రయత్నం చేసి చర్చలు చెయ్యక వాళ్ళని కలవడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోకపోవడం వల్ల, వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడటం వల్ల ఇవాళ వాళ్ళు సమ్మె నోటీసు 35 రోజుల క్రితం ఇచ్చి సమ్మెకు పూనుకున్నారు. ఇందులో కార్మికుల తప్పు కానీ కార్మిక శాఖ సంఘాల తప్పు లేదు, రాష్ట్ర ప్రభుత్వ తప్పే ఉంది. చంద్రశేఖరరావు గారి స్వార్థం ఉంది, చంద్రశేఖరరావు గారి వైఫల్యం ఉంది, చంద్రశేఖరరావు గారు ధనదాహం ఉంది. వీటన్నిటిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆర్టీసీని నడ్డి విరసాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మేము అందరం అండగా ఉంటాం. అవసరమైతే పార్టీలో చర్చించి కాంగ్రెస్ పార్టీ మీకోసం రోడ్ల మీదకి వచ్చి కార్యాచరణ తీసుకోవడానికి కూడా ముందుకొస్తుందని చెప్పి కార్మిక సంఘాలకు అన్నిటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమస్యల పరిష్కారం కోసం మీరు చిత్తశుద్ధితో పోరాటం చేయండి. ఏ కార్మికులను, ఏ సంఘాలను, ఏ ఉద్యోగాలను చంద్రశేఖరరావు తీయలేడు. న్యాయస్థానం ఉంది, కానీ మీరు అనుకుంటే చంద్రశేఖరరావు ఉద్యోగం మాత్రం గ్యారంటీగా ఊడుతుంది 3 నెలల ముందు 3 నెలల తర్వాత. ఎక్కువ 3 నెలల వెనకముందు ప్రభుత్వ ఉద్యోగులతోని కార్మిక సంఘాలతో గోక్కున్నోడు బాగుపడ్డోడు ఎవ్వలేడు. ఈ మాట కూడా చంద్రశేఖరరావే చెప్పాడు. ఇప్పుడు నీకు అదే సూత్రం వర్తిస్తుంది, నువ్వు వాళ్ళతో గోక్కుంటున్నావు, కొరివితో గోక్కున్నట్టే ఖచ్చితంగా నీకు నిప్పు నీ కొంప కూల్తుంది అని చెప్పి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నా. చెప్పినా మీరే అర్థం చేసుకున్నట్లేరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.